పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సూర్యతండ గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గెలుపును కోరుకుంటూ గత 5 సంవత్సరాల అభివృద్ధి కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గ్యాదర్ కిషోర్ కుమార్ నాయకత్వంలో 11 జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కారు గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కార్యక్రమంలో పాల్గొన్న తుంగతుర్తి మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య కోరారు. ఈ కార్యక్రమంలో బీఎన్వైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోపగాని రమేష్ గౌడ్, స్థానిక సర్పంచ్ లకావత్ యాకూ నాయక్, టీఆర్ఎస్వి నాయకులు మొగలగాని వంశీగౌడ్, గ్రామ శాఖ టీఆర్ఎస్ నాయకులు లకావత్ రందన్ నాయక్, మోహన్ లాల్ నాయక్, రమేష్ భాస్కర్, రాములు, సక్రురాము, మీరా, సోనా బంగారి, జమ్మ వెంకన్న, దాన్సింగ్, గన్య, కాలు తదితరులు నాయకులు, గిరిజన మహిళలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 11 జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకుని 5 సంవత్సరాలు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి కోట్లాది రూపాయల నిధులు తెచ్చినటువంటి బూర నరసయ్య గౌడ్ గారికి మళ్లీ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. 11 నాడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి మన బూర నరసయ్య గౌడ్ గారి కారు గుర్తు మీద మెజార్టీ ఓట్లేసి సూర్యాతండ ప్రజలు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వేసుకుని ఎమ్మెల్యేని గెలిపించుకోవడం జరిగింది. మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చేసుకున్నటువంటి మనం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా పార్లమెంట్ అభ్యర్థిగా మన బూర నరసయ్య గౌడ్ గారిని గెలిపించుకున్నట్టయితే మనకు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి మన తండాలకు చేరే విధంగా